నల్గొండ జిల్లా వాళ్ళతో కలవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలు వాళ్ళచే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అన్ని వినడానికి అర్థం చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. కానీ క్లియర్లీ దిస్ ఫెసిలిటీ ఇస్ నాట్ ఇనఫ్ అనేది మనకు అర్థమైంది. మిగతా జిల్లాల్లో కూడా మిగతా జిల్లాల వాళ్ళతో కూడా కలవాలి కనుక మేబీ ఈసారి ఆ జిల్లాలకే వెళ్తామేమో. బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం? పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? పార్టీ పెట్టబోతున్నారని మీరు డిసైడ్ అయిపోయారా? అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి? రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. ఇప్పుడే అవసరం అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది. అది ఏ విధంగా తేవాలి, ఎట్లా అప్రోచ్వాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది. వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో. చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ అన్నా సప్లై చేద్దాం. నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు, అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో చాలా పాజిటివ్ గా జరిగింది. టైం ఉంది కదా, ఎలక్షన్ ఎప్పుడమ్మా? రాజన్న రాజ్యం తేవాలని తెలంగాణలో కోరిక ఉంది. లేదని మీకు చెప్పాడా? మీరు ఎందుకు అనుకుంటున్నారు లేదని? ఎవరు తెలియదు మ్యామ్, ఆమె అయితే అనలే కదా. ఆమె గారు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా, జర్నీ మొదలే పెడుతున్నా అనింది. పక్కన ఎవరన్నా అంటే మరి వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు దాన్ని. నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఓ పొజిషన్లో ఎస్ఐ ఆమె ఆన్సరబుల్. నేను కూడా మా పార్టీ పెట్టడానికి ముందు నేను మాట్లాడితే ఊరిక నేను ఏదో జగన్మోహన్ రామకృష్ణ అడి మాట్లాడినట్టుగా దానికి వాల్యూ ఉండదు. మరి వాళ్ళ వాళ్ళ ఇదేంటో నాకు తెలియదు, వాళ్ళ స్థాయి ఏదో. కానీ ఇవి వస్తాయనే వద్దనింది, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకున్న లీవరేజ్ పోతుంది. స్టేట్ టు స్టేట్ మాట్లాడుకొని చేసుకోగలిగినవి కొన్ని పోతాయి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనే ఉద్దేశంతో అలా వద్దని డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశామని నేనే చెప్తున్నా కదా, చేశాను చెప్తాను. ఈరోజు మరి దాని గురించి అదేదో ఊహాజం, ఇప్పటికిప్పుడు అనుకోవడం
ఏ రకంగా ఉంటుంది తెలంగాణలో ఒకవేళ పార్టీ వస్తే తెలంగాణలో యాక్టివిటీ వేరు ఇక్కడ యాక్టివిటీ వేరు ఇప్పుడు ఎవరో మీరే అడిగినట్టు నీళ్ళకు సంబంధించిన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు తీసుకుంటే ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఉంటుంది దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు అమ్మా ఒకటైతే చెప్పగలనమ్మా నేను నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఏదో పొలిటికల్ ఆన్సర్స్ కాకుండా స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ నేను చెప్పగలుగుతున్నాను అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాకు నేర్పిన కొత్తతరం రాజకీయం అండి కొత్తతరహా ఇదండి ఇది రాజకీయం కాదు స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ చెప్పగలిగేది మీరు ఈ 10 ఏళ్లలో మా పార్టీ ఏర్పాటైనట్టు నుంచి ఇప్పటివరకు చూస్తే ఎప్పుడూ కూడా దీని మీద వెనక ఒక ఆలోచనలో ఒక వ్యూహము ఎప్పుడు లేవనే విషయం మీకే తెలుసు తెలుసు కాబట్టి మీరు ఎప్పుడు డల్ గా అడుగుతుంటారు ఏమన్నా ఉంటే చెప్పండి అని ఎందుకంటే మసాలాలు ఏముంటే ఉండవు ఇక్కడ ఆయన లైన్ ఒకటే ప్రజలకు సంబంధించినంత ఏదైనా సరే దాన్నే తీసుకుంటుంటారు లార్జర్ ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు ఫోకస్డ్ గా ఉంటారు లిమిటెడ్ పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో కూడా పోవడానికి కావాల్సినంత లేవంటే చేయొచ్చు మేము నాలుగవ పెద్ద పార్టీ అయిపోయి ఢిల్లీలో కూర్చోవచ్చు ఆయన కూర్చోరు ఆయన కావాల్సింది నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకు చేయాలనేది పెట్టుకున్న వ్యక్తి అలాంటప్పుడు దీని వెనక ఎవరో వాళ్ళు ఉండడమో వీళ్లకు మేలు చేయడమో ఇంకొకరికి ఎవరికో ఇది చేయాలనే ఇది ఉండేది ప్రజలైతే నమ్మరు మీడియాలో ఖచ్చితంగా ఇవి కాదు ఇంకా చాలా వస్తాయి నిన్ననే అన్నారని నేను చూసిన ఆయన ఒక నాయకుడు అక్కడ తెలంగాణ నాయకుడు ఏది భారతమ్మ కూడా రాజకీయపరమైన ఆకాంక్షలు ఉన్నాయి అసలు ఆమెకు మోసం చేశారు మొదలు పెట్టారు ఇంకా ఇట్లాంటివి ఆన్స్లాట్ వస్తుంది ట్రై చేస్తారు ఇవన్నీ జరుగుతాయి కానీ మేము ఫీల్ అయ్యేదంటే ఇంతకంటే పెద్ద పెద్దవి జరిగాయి గతంలో వీటన్నిటిని తట్టుకునే ఇదైంది అవి నిలబడతాయని అనుకోవట్లా అల్టిమేట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఒక్కటే అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు లేవు ఎలాంటి వ్యక్తిగతమైనవి లేవు కేవలం ఈ పార్టీ ఎక్స్పాండ్ చేయాలన్నా వద్దా ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో ఉండాలన్నా వద్దా ఉంటే దానివల్ల వచ్చే లాభ నష్టాలు పార్టీగా ఆ స్టేట్కు నాటేదో వ్యక్తులకని కాదు వాటికి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు స్ట్రాంగ్ అభిప్రాయాలు స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి ఇందులో ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఉంది తాను అధ్యక్ష పదవిలో ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం వలన మొత్తం దీనివల్ల స్థిరమైన అభిప్రాయాలు వాటిలో చేంజ్ లేదు షర్మిలమ్మ కొత్తగా పెట్టాలనో లేదా ఈ పార్టీని అక్కడ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నచ్చ చెప్పే ప్రయత్నాలు జరిగాయి వద్దు కొత్త దానివల్ల కూడా ఉండే నష్టాలు దానివల్ల వచ్చే కష్టాలు ఉన్న పరిమితులు ఇవన్నీ కూడా చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి వద్దు వద్దని గట్టిగానే ప్రయత్నం జరిగింది మాలాంటి వాళ్ళం సన్నిహితులుగా ఉన్న వాళ్ళం కూడా ఒక లెవెల్ వరకు రీచ్ కాగలిగాం ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు అందరూ మాట్లాడుకునే ఉంటారు ముందు దానికి జరిగింటే నాకు తెలియని కూడా చర్చలు జరిగింటాయి కానీ నేను స్థూలంగా చెప్పేది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కాన్షియస్గా తీసుకుంటే ఒక పెద్ద ఆమె కూడా అనుభవజ్ఞురాలు ఆమె కూడా అంత సుదీర్ఘకాలం ప్రజల మధ్య నడిచింది నేను అన్నట్టు రాజకీయ ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ఆమె కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది దానికి ఆమె రెస్పాన్సిబుల్ అవుతారు దాని ఫలితాలు కూడా ఆమె అవుతారు కానీ వ్యక్తిగతంగా రిలేషన్స్కు దానికి సంబంధం లేని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను మీరే చెప్పండి అమ్మా ఒక ఒక ఇంత పెద్ద పార్టీలో ఎదగనీయడము ఆమె అంత పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేయగలిగిందంటేనే ఇన్వాల్వ్ అయితే చేస్తేనే కదా అధ్యక్షుడు ఇన్వాల్వ్ చేస్తేనే కదా లేదా ఆమె సహోదరుడు ఆయన అన్న ఇన్వాల్వ్ చేస్తేనే అంత దూరం నడవగలిగారు ప్రజల్లో వెళ్ళారు కష్టపడ్డారు నిజంగా చాలా ఇది చేశారు అలాగే పదవులకు సంబంధించి రెండో మూడో పదవులో వాటిది అది ఎప్పుడు ఇష్యూ అవుతుందని నేను అనుకోను అంత ఆ ఫ్యామిలీకి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేషనల్ లెవెల్ అంత ఉన్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరు ఏదో ఒక పదవి దీనికోసమో దానికోసమో ఇదైపోయి గొడవలు అయి వస్తారంటే అందుకంటే సిల్లి ఇదే వేరే ఉంటుందని నేను అనుకోను పైగా ఈ ప్రయత్నం దాన్ని ఫెయిల్ అయినారని చెప్పి ఒక పెద్ద కష్టమైన ఒక బాధ్యత ఎత్తుకుని పోతారని కూడా నేను అనుకోను అలాంటి చేస్తుంటారని కూడా నేను అనుకోను అందుకు అవకాశం కూడా లేదు ఏ ఇంత ఇంత ఉన్నాయి సర్ప్లస్ ఉన్నాయి మాకు కావాల్సినన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుకుంటే వాళ్ళని వచ్చి పిక్ చేసి తన పడిన కష్టం వల్ల ప్రజల్లో ఉండే అభిమానం వల్ల లీడర్లుగా ఎమర్జ్ చేయగలుగుతున్నప్పుడు సొంత చెల్లెలు
పార్టీలో కూడా ఇదిగా ఉన్నాం అది ఒక పెద్ద ఇష్యూ అవుతుందని అవుతుందని నేను అనుకోను దానికోసం ఏదో ఇది చేస్తాను ఇది నేను ఇత్రగేసి అడుగుతా నిజంగా గాని ఆయన చేసిందా కూడా వీళ్ళే మీ మీడియానే అనేది ఇంకా కుటుంబం తప్ప వేరే కనపడట్లే అన్న ఇది చెల్లెలు అక్కడ మొత్తం కుటుంబం తల్లి గౌరవ అధ్యక్షురాలు చెల్లెలు ఇది మొత్తం వచ్చేసి వీళ్ళదే అయిపోయింది పార్టీ లేదని అప్పుడు కూడా అనేవాళ్ళు వాటన్నిటి పట్టించుకుంటూ కూడా నడవలేము వీఆర్ ఫోకస్డ్ ఆన్ ది స్టేట్ మీరు అనుకునే వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇండివిజువల్ స్పర్తలు అలాంటివి కారణం కాదు కారణం కావడానికి అవకాశం లేదు ఎందుకు లేదంటే అన్ని సర్ప్లస్ ఉన్న ఫ్యామిలీ అది మొదటి నుంచి పాలిటిక్స్ లో ఉన్న ఫ్యామిలీ లేదా ముందు నుంచి ప్రజల్లో ఉన్న ఫ్యామిలీ దేనికి ఏదో పట్టుకొని లాగి చేసుకోవాల్సిన అవసరం లేని ఫ్యామిలీ ఉంటే yes స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ ఇష్యూస్ వీటి మీద రావచ్చు నేను చెప్తున్నది అదే చెప్తున్నా కదా దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఈయన స్థిరమైన అభిప్రాయం ఇది ఆమె స్థిరమైన అభిప్రాయం అది ఉన్నట్టుంది అది మరి ఎంతవరకు అది వెళ్తుందో తెలియదు కానీ ఆ ఉద్దేశంతోనే మొదలు పెట్టినట్టుంది అంతేనా।